హలో గైస్, ఈరోజు మనం తెలుసుకోబోయేది వెబ్ సిరీస్ అనమాట. మామూలుగా ఉండేది ఫ్రింజ్ 2010లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్లో ఇది ఒక ఎపిసోడ్. స్టార్టింగ్ సీన్లో మైలో స్టాన్ఫీల్డ్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు చూడ్డానికి అదోలా పిచ్చోడు పట్టినట్లు అనుకుంటాడు, కానీ వాడు మ్యాథమెటిషియన్ జీనియస్. వాడు లెక్కలేస్తే తప్పేదేలే, కంప్యూటర్ కంటే అడ్వాన్స్డ్గా ఉంటారు. ఇంకా యాక్చువల్లీ వాడు ఒక మర్డర్ చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాలని అన్నీ పరిశీలిస్తుంటాడు, కానీ వాడి మీదకి రాకూడదు, నార్మల్గా ఉండాలన్నమాట డెత్. ఆ విధంగా పరిశీలించేస్తాడు. అలాగే ఒక సైకిల్ వ్యక్తి వస్తాడు, వాడి నుంచి డిస్ట్రాక్ట్ ఏ విధంగా అవుతారో అనేది వాడు ఒక బాల్ పెన్ నుంచి చేస్తాడనమాట. యాక్చువల్లీ ఒక పెన్ పెడతాడు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. వాడు క్యాలిక్యులేషన్ అంతా వేసేసి వాడు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి, దూరంగా నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడే ట్యాక్సీ వస్తుంది. ఆ ట్యాక్సీకి ఆ వాటర్ కాస్త బాల్ పెన్ మీద పడుతుంది, దాంతో ఆ బాల్ పెన్ కింద పడిపోతుంది. ఆ పెన్ని పక్కనే ఒక టేబుల్ మీద కూర్చొని ఒక ముసలాడు చదువుకుంటూ ఉంటాడు. వాడు ఆ పెన్ను తీసుకురావడానికి వస్తాడనమాట. ఆ పెన్ను తీసుకురావడానికి వస్తే వాడు అడ్డుండాడు అనేసి సైకిల్ వాడు రైట్ సైడ్కి వెళ్ళిపోతాడు. ఇక దాంతో అతన్ని దొబ్బేశాడు, ఫ్రూట్ షాప్ మీద పడిపోతాడు. ఫ్రూట్స్ అన్నీ కింద పడిపోతాయి, దాంతో ఆ పోస్ట్ బాక్స్ కూడా పడిపోయి ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ ఒక ఆమెను చంపాలనుకుంటాడు కదా, ఆమె మాత్రం సైలెంట్గా ఉండిపోయి ఉంటుంది, చూడుకోకుండా పట్టించుకోకుండా. ఇక వాక్ అని వెళ్ళిపోతాడు. బస్ డ్రైవర్ యాక్చువల్లీ ఆ యాక్సిడెంట్ని చూస్తూ ఉండిపోతాడు అనమాట. దాంతో బస్సు డ్రైవర్ అలా చూస్తూ ఉండిపోయేసరికి రెడ్ సిగ్నల్ పడి ఉంటుంది, వాక్ అని పడి ఉంటుంది. ఆమె వెళ్ళిపోతుంది, బస్సు వచ్చి కొట్టేస్తుంది. వీడు మాత్రం సైలెంట్గా వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ వీని వల్లనే ఆ మర్డర్ జరిగిందనమాట. యాక్చువల్లీ వీడు ఏం పట్టించుకోడు, అంత జీనియస్ వాడు, ఏం క్యాలిక్యులేషన్ వేశారు కదా. నెక్స్ట్ సీన్లో ఒలివియా డన్హమ్ మెయిన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. యాక్చువల్లీ తను ఎఫ్బిఐ ఏజెంట్, స్పెషల్ ఏజెంట్, చాలా సంస్థల్లో పనిచేస్తుంటుంది, ఇలాగే ఫ్రింజ్ సంస్థలో. దాని మీద అంటే ప్యారానార్మల్ యాక్టివిటీ కేసులు ఉంటాయి కదా, ఆ టైప్లో ఆ కేసుల మీద పనిచేస్తూ ఉంటుంది. తనకి యాక్చువల్లీ హెడ్ ఇంజురీ అయింటుంది, ఫస్ట్ టైం మళ్ళీ ఆఫీస్కి వస్తూ ఉంటుంది. లోపలికి రాగానే ఇంకా ఫ్రెండ్స్గానే ఉంటారు కదా. యాక్చువల్లీ ఒక ఏజెంట్ తనకు కావాల్సిన వాడు దగ్గరే సూపీరియర్ చార్లీ, యాక్చువల్లీ సూపర్వైజర్ అనమాట వాడు ఆ టీం మొత్తానికి, ఫ్రింజ్ టీం మొత్తానికి. అలాగే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాడు, తనే కదా లీడర్. ఇంకా ఏం కావాలన్నా అదే అతనే అందిస్తాడు. వాళ్ళని చూస్తూ వాల్టర్ నెట్, వాడు యాక్చువల్లీ డీన్ అనమాట ఈ సంస్థకి. అలాగే వాడు ఫిలిప్ బ్రాయిల్స్ తన అసిస్టెంట్తో మాట్లాడుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఫేక్ మెమరీస్ని ఒలివియాకి అంటించుంటారు, తను యాక్చువల్లీ ఒరిజినల్ కాదు, ఫేక్ అనమాట. ఎందుకంటే ఒరిజినల్ అమ్మాయి చనిపోయి ఉంటుంది, దాంతో ఫేక్ అమ్మాయికి తన మెమరీస్ కాస్త ఇంప్లాంట్ చేసి తనే ఒలివియా అన్నట్లుగా చేస్తూ ఉంటారు. అతను తను రాగానే కూడా అలా విధంగానే ట్రీట్ చేస్తారనమాట. యాక్చువల్లీ తను డిస్కస్ చేస్తుండేది ఏమంటే మల్టీవర్స్లో ఎవరికి ఏమి డ్యామేజ్ చేయకుండా తనని ఇలా కవర్ చేయాలని చెప్తూ ఉంటారు. ఇంకా ఆ విధంగా కూడా తను జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఒరిజినల్ కాదు, తను ఒరిజినల్ అన్నట్లుగానే ఫీల్ అవుతుంటుంది. ఇక చార్లీ కాస్త తన టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, రెండు యాక్సిడెంట్లు జరిగాయి 2 రోజుల్లో, అవి కూడా చూడడానికి నార్మల్గానే ఉన్నాయి, కానీ ఏంటో తెలియదు, అక్కడ పరిస్థితులు ప్రాంతాలని పరిశీలించాలని చెప్పేసి బయలుదేరతారు. అలాగే జాగ్రత్తగా పరిశీలించండి, ఒక్కటి కూడా మిస్ కాకూడదని చెప్తారు. ఫైనల్గా ఆ స్పాట్కి వచ్చేసారనమాట. యాక్సిడెంట్ జరిగింటుంది కదా, ఆ స్పాట్కి వచ్చేసి మొత్తం వాళ్ళందరూ దిగేసి స్ప్రెడ్ అవుతారు. ఇక పరిశీలిస్తుంటారు ఏది ఏమి ఏ విధంగానే. అలాగే ఇంకొక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది ఏజెంట్లీ, అతను కూడా ఒక ఫ్రింజ్ ఆఫీసర్ అనమాట. తన ఫేస్ యాక్చువల్లీ కాలినమా, అదే కాలిపోయింటుంది ఆ టైప్లో ఉంటుంది అనమాట. తను ఇంకా ఒలివియా కలిసి ఇద్దరు వెళ్తుంటారు ఒక సైడు. చార్లీ మాత్రం చనిపోయింటుంది కదా, ఆమె ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఆమె డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ కనుగొంటాడనమాట. జూలియన్ పోస్టర్ ఆమె పేరు, చనిపోయింటుంది కదా యాక్సిడెంట్ అయి ఆమె. ఒలివియా మాత్రం బైస్కిల్ బైని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చార్లీ అతను చుట్టుపక్కల ప్రాంతాలు పరిశీలిస్తే ఒక బాల్ పెన్ కనిపిస్తుంది. తనకు స్ట్రేంజ్గా అనిపిస్తుంది, ఇలాంటి పెన్ ఇక్కడ ఎందుకు వదిలేశారు అనేసి. ఇక తర్వాత చార్లీకి తీసుకుపోయి ఇస్తాడనమాట. అక్కడికి ఒలివియా కూడా వస్తుంది. ఇక వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒలివియా బైస్కిల్ బై ఏం చెప్తాడంటే, ఈ పెన్ను తీసుకోవడానికి ఒక వ్యక్తి వచ్చాడు, అతని వల్ల నేను స్లిప్ అయిపోయి ఆ ఫ్రూట్ షాప్ మీద పడిపోయాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు తన తీరి ఏం చెప్తుందంటే, యాక్చువల్గా యాక్సిడెంట్ జరగడానికి ముందు అతను ఆ బాల్ పెన్ తీసుకురావడానికి వెళ్ళాడు, అతని వల్ల అది ఫ్రూట్ షాప్ పడిపోయి అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అని చేసి. అప్పుడు ఏజెంట్ వచ్చేసి మెయిన్ రీజన్ ఈ పెన్నే, యాక్చువల్లీ ఈ చైన్ రియాక్షన్ ఇది, ఈ చైన్ రియాక్షన్లో మెయిన్ రీజన్ ఈ పెన్ను. నెక్స్ట్ సీన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ అనమాట. వాళ్ళు ఇంకా యాక్సిడెంట్ జరిగిన ఫోటోలను గమనిస్తూ ఉంటాడు. ఏదైనా ఏ విధంగా అయినా సూపర్గా ఏదైనా కామన్గా ఉందేమో అని పరిశీలిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏజెంట్లీ మాత్రం పెన్ అంటాడు, చార్లీకి అసలు ఏం తేడా గమనించలేకపోతాడు అనమాట. నాకేది అర్థం కాలేదని చెప్తాడు. తర్వాత అలాగే ఏజెంట్లీ మాత్రం ఖచ్చితంగా ఈ పెన్ను ఉంటుంది, పెన్ను గమనించండి, యాక్చువల్లీ ఆ పెన్ను అక్కడ పెట్టేసి క్యాలిక్యులేషన్ చేసి పవర్ఫుల్గా చంపేశాడు మర్డర్ చేయడానికి అనేసి ఆలోచిస్తుంటారు. నెక్స్ట్ ఫోటోలో గమనిస్తాడనమాట పెన్ను, యార్నెట్ అనే ఒకడు కూడా చంపేసింటాడు దానికి ముందు రోజు. అలాగే వాడిని చూసేసి పెన్ను గమనిస్తానే దిమ్మ తిరిగిపోతుంది వీళ్ళందరికీ. చార్లీ కాస్త వెంటనే ఒలివియాతో డిస్కస్ చేయాలి అనేసి ముగ్గురు కలిసి డిస్కస్ చేస్తారు. అలాగే
ఫ్రింజ్ ఆఫీస్లో కూడా ఒక ఫ్రింజ్ ఆఫీసర్ మ్యాథమెటిషియన్ ఉంటారనమాట. ఆమె పేరు ఆస్ట్రాయిడ్. ఆమెతో డిస్కస్ చేస్తారు ఏ విధంగా ఈ విధంగా జరిగింది అని, ఒక చైన్ రియాక్షన్, ఇది ఏ విధంగా జరిగింటుంది అని అంచనా వేస్తున్నారు అనేసి. యాక్చువల్లీ తను ఏం చెప్తుందంటే, ఇది ఖచ్చితంగా ఏజెంట్లీ మాత్రం చైన్ రియాక్షన్ అని చెప్తే, ఆమె మాత్రం ఏ హ్యూమన్ ఇలా చేయడు, కంప్యూటర్ చేసినంతగా మ్యాథమెటిషియన్ అంత కుదరదు హ్యూమన్ బ్రెయిన్ అని చెప్తుంది అనమాట. అలా చేస్తే ఇంకో యాక్సిడెంట్ జరుగుతుంది సిమిలర్. అక్కడికి వెంటనే ఆ క్రూ వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ సిబ్బందితో. అక్కడికి వచ్చేసి యాక్చువల్లీ తను చనిపోయినాడు, బ్రతికే ఉంటాడనమాట, బస్సు మాత్రం ఎక్కేసి ఉంటుంది. అక్కడికి ఒలివియా వచ్చేసి మీకేం కాదు సార్ అనేసి అలా ఉంటాడు. అప్పుడు ఒలివియా ఏమంటుందంటే, అతను యాక్చువల్లీ సక్సెస్ కాలేదు ఈ మర్డర్ అనేసి చెప్తూ ఉంటాడు. అప్పుడే తను రాగానే ఒక్క డిస్కి అతను చార్లీ కాస్త వెళ్ళేసి చుట్టుపక్కల చూసొస్తాడు. అప్పుడు అంబులెన్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఆమె డోర్ తీస్తేనే పెన్ వస్తుంది అనమాట, బాల్ పెన్. అప్పుడు అర్థమవుతుంది వాడు ఇక్కడే ఉన్నాడు, ఇంకా పూర్తి కాలేదు చైన్ రియాక్షన్ అనేసి. తర్వాత తను వెతకడానికి వెళ్తుంది అనమాట, చుట్టుపక్కలే ఉన్నాడు ఎవడో వాడు అనేసి. పైన చూస్తుంది, బ్రిడ్జ్ పైన ఒకడు ఉంటాడు, మైలోని చూసేస్తుంది అనమాట. ఇక తర్వాత తనను చూసేస్తేనే చైన్ రియాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింటుంది కదా యాక్చువల్లీ. అప్పుడు క్రాస్ చేయడానికి ఒకడు వస్తే అంబులెన్స్ కొట్టేసింది, వాడు చనిపోతాడనమాట. ఇక్కడ వెంటనే ఈమె పరిగెడుతుంది అనమాట వాడిని పట్టుకోవడానికి. గన్ షూట్ తీసుకొని షూట్ చేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. పక్కనే ఒక బైసికల్ ఉంటుంది, మైలో కాస్త దాన్ని తీసేసి రోడ్డు మీద వేసేస్తాడు. దాంతో ట్రక్ కాస్త డైవర్ట్ అయిపోతుంది, ఇక బ్రిడ్జ్ కింద దూరుతుంది అదే. వెంటనే మనోడు మైలో కాస్త ఆ బ్రిడ్జ్ పై నుంచి ఎగిరి దూకేస్తాడు దాని మీదకి. ఇంకా తను చూస్తాడు, చూడండి చూపిస్తామె ఏం మీరు పీకలేరు అన్నట్లుగా చూస్తూ ఉంటాడు అనమాట. సైలెంట్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనోడు ఇంటికి వస్తాడు. యాక్చువల్లీ తన సిస్టర్స్ వెల్కమ్ చెప్తుంది, మ్యాడలిన్ స్టాన్ఫీల్డ్. తనతో ఏం చెప్తుందంటే, యాక్చువల్లీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా నాకు హాస్పిటల్ నుంచి, నువ్వు ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదని ఆర్గ్యూ చేస్తుంటుంది. వాడు కూడా యాక్చువల్లీ తను మాట్లాడే మాటలు ముందుగానే చెప్పేస్తూ ఉంటాడు. ఏంటంటే మ్యాథమెటిషియన్ జీనియస్ కదా, క్యాల్కులేట్ చేసి ఇస్తుండడు, తను మాట్లాడడానికి అసలు టైమే ఇవ్వడు అనమాట. తన మాటలు కూడా వీడే చెప్పేస్తాడు. అప్పుడు గుర్రం చూపిస్తుంది, యాక్చువల్లీ తన మదర్ ఇచ్చి ఉంటుంది అనమాట. ఆ గుర్రం చూస్తేనే వానికి మాటలు రావు, సైలెంట్గా ఉండిపోతాడు, ఎందుకంటే ఆ టైప్లో ఉంటుంది అనమాట అది. ఇక తర్వాత తను చెప్తుంది, ఇగ్నోర్ చేయకు దయచేసి వెళ్ళు అనేసి. ఇక నెక్స్ట్ సీన్ వచ్చేసి ఒలివియా డాక్టర్ ఏజెంట్ లీవ్ ఉంటాడు కదా, ఏజెంట్ లీవ్ అడ్జస్ట్, వాడు వాని స్కిన్ చూపించుకోవడానికి హాస్పిటల్కి వస్తాడనమాట. ఇక వాళ్ళిద్దరూ ఈ మూడు కేసులకి సంబంధించి లీడ్ దొరికేసింది అనేసి నెక్స్ట్ చార్లీతో మాట్లాడుతూ ఉంటుంది ఒలివియా. అలాగే ఒక విట్నెస్తో కూడా మాట్లాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వాడిని కనుక్కుంటారు. ఇక మూడు విషయాలు కలిసి యాక్సిడెంట్గా బ్రెయిన్ హాస్పిటల్కి కనెక్షన్ ఉన్నాయనేసి వీళ్ళు ఏం చేస్తారు, ఇక కనెక్షన్ కనబడింది కాబట్టి వెంటనే ఇంకా హాస్పిటల్కి బయలుదేరుతానమాట బ్రెయిన్ హాస్పిటల్కి. అక్కడికి వచ్చేసి చీఫ్ డాక్టర్ ఉంటారు కదా, డాక్టర్ లెవిన్, వాడిని కలుస్తారు. ఇంకా అతను తన ఆఫీస్లోకి వాళ్ళిద్దరిని తీసుకుపోతాడనమాట. ఇక విక్టిమ్స్ని చూస్తాడు, వాళ్ళిద్దరి మధ్య రిలేషను, వాళ్ళ ముగ్గురు మధ్య ఏ సంబంధాలు ఉన్నాయో కూడా చెప్తాడు. అప్పుడు చార్లీ వాళ్ళని కలవాలనుకుంటాడు వేరే డాక్టర్ని, అప్పుడు తను ఒప్పుకోడు అనమాట. తర్వాత వీడియోలు చూపిస్తాడు తన పేషెంట్లవి. అలాగే తన వీడియోలు మారుస్తూ ఉంటే ఒలివియా మాత్రం నెక్స్ట్ పేషెంట్ మైలోని గుర్తుపట్టి అతని గురించి చెప్పండి అని చెప్తుంది అనమాట. అప్పుడు అతను యాక్చువల్లీ న్యూరోలెప్టిక్ డిసార్డర్తో బాధపడుతుంటే డ్రగ్స్తో ఇచ్చేసి కంట్రోల్ చేస్తున్నారని చెప్తాడు. యాక్చువల్లీ అతను జీనియస్ అనమాట, మ్యాథమెటిక్ జీనియస్. అలాగే ఎవరికైనా సరే అతను అగేన్స్ట్గా చేయాలనుకుంటే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి అగేన్స్ట్గా చేసేస్తాడు. అలాగే అతను చేసే క్యాలిక్యులేషన్స్ కూడా చాలా అక్యురేట్గా ఉంటాయి, అంటే ఖచ్చితమైన క్యాలిక్యులేషన్స్ ఇస్తాడనమాట. ఇక తర్వాత తనకు అర్థమైపోతుంది, ఓ ఇతనికి ఎవరైనా డ్రగ్స్ ఇస్తుంటారు కదా హాస్పిటల్లో చూస్తుంటారు, వాళ్ళనే చంపేస్తాడని అనేసి వాళ్ళు అనుకుంటారు. సరే ఎవరైనా గార్డియన్ ఉన్నాడా అనేసి కనుక్కుంటే అప్పుడు మైలో అడ్రస్ కనుక్కుంటారనమాట. మైలో కదా యాక్చువల్లీ తన సిస్టర్ మ్యాడలిన్ ఉంటుంది కదా, తను గార్డియన్గా ఉంటుంది అనేసి వాళ్ళు కనుక్కొని ఇంకా తన దగ్గరికన్నా వెళ్దామనేసి వెళ్తారు. తను బయటకు వచ్చేస్తారు, వెళ్తూ ఉంటే యాక్చువల్లీ మైలో చూస్తూ ఉంటాడు వాళ్ళని పైనుంచి. ఇక తర్వాత తన క్యాలిక్యులేషన్స్, తన మూమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాడు. ఫైనల్గా తన ఇంటికి వచ్చేస్తారు లేండి, ఇంటికి వచ్చేస్తే మ్యాడలిన్ కలుస్తారు. యాక్చువల్లీ మ్యాడలిన్కి వీళ్ళెవరో తెలియదు కదా, తర్వాత చెప్పేస్తారనమాట, ఇలా ఈ విధంగా మీ అన్న అందరిని చంపేస్తున్నాడు, ఏం చేయాలో మాకు అర్థం కాలేదు, అతను ఎక్కడున్నాడు కూడా కొన్ని డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా అనేసి. యాక్చువల్లీ ఆమెకు ఏ విషయం తెలియదని చెప్తుంది. తర్వాత అతని రూమ్ వెతకడానికి చార్లీ వెళ్తాడనమాట. అప్పుడు మ్యాడలిన్ కాస్త ఒక లెటర్ ఇస్తుంది, నేను అతని నుంచి వెళ్ళిపోతున్నాను దూరంగా, ఇక అతని గురించి ఫెడరల్ వాళ్ళే చూసుకోవాలని చెప్పేసి అని. ఇక తను ఆ లెటర్లో అలాగే ఒక అడ్రస్ కూడా ఉంటుంది, అతను ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నాడు, అదే యాక్చువల్లీ పెట్రిషి అనే ఒక హోటల్ అనమాట. ఎటువంటి బ్యాకప్ లేకుండానే వెళ్తారనమాట వీళ్ళిద్దరూ. యాక్చువల్లీ మనోడు పై నుంచి క్యాల్కులేషన్ చూస్తూ ఉంటాడనమాట, ఒకవేళ వాళ్ళు వస్తే ఏ విధంగా తనను చంపాలి అనేసి చుట్టుపక్కల ప్రాంతాలను అన్నింటినీ పరిశీలిస్తూ ఉంటాడు. తను ఏ విధంగా వస్తుంది, ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది, తను ఒక ఆక్సిజన్ పిల్స్ అయితే ఉంటుంది అనమాట. ఫైనల్ కిల్ ఏంటంటే తను సిమెంట్ బ్రిక్స్ తీసుకుంటే ఫైనల్గా చనిపోవాలి, సిమెంట్ బ్రిక్స్ పడిపోయి.
అది తన టార్గెట్. ఇక అక్కడికి రానే వస్తుంది అనమాట కారు. వాళ్ళిద్దరిలో దిగుతారు. ఇక తన ప్రెడిక్షన్స్ ప్రకారం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా వాళ్ళని చూసి కన్స్ట్రక్షన్ వైపు తోడుకొని వెళ్తాడు అనమాట. అంటే అక్కడ తరుముకొని వచ్చినట్లు చేసుకుంటాడు. ఇక చార్లీని ఒకవైపు పంపించేసి తను ఇంకో వైపు వెళ్తుంది అనమాట. ఫైనల్ గా వచ్చేస్తుంది. ఆ విధంగానే క్యాల్కులేషన్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అక్కడ వెళ్తుంది చార్లీని మాత్రం ఇంకో వైపు పంపించేస్తుంది. తను ఫైనల్ గా ఒక టర్న్ చేసుకుని సిమెంట్ బ్రిక్స్ వైపు వెళ్తాడు తనను చంపడానికి. అక్కడ గార్డ్స్ అందరూ ఉంటారు. సిమెంట్ బ్రిక్స్ కూడా వస్తాయి. తను తప్పించుకొని వేరే సైడ్ వచ్చేస్తుంది. తన క్యాల్కులేషన్స్ తప్పైపోతాయి. ఒక్కసారిగా మనకు షాక్ తినేంటాడు అనమాట. ఇక తప్పించుకోలేడు. తను పట్టేసుకుంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ తీసుకోదనమాట. ఇప్పుడు అర్థమవుతుంది తను యాక్చువల్లీ వేరే యూనివర్స్ నుంచి వచ్చింది అని. చార్లీ కూడా వచ్చి అరెస్ట్ చేసుకుంటాడు. అప్పుడు అడుగుతాడు ఎందుకు నువ్వు ఆక్సిజన్ తీసుకోలేదు అనేది. తను మర్చిపోయాను నాకేం గుర్తులేదని చెప్తుంది అనమాట. ఇక ఫైనల్ గా తనని ఒక రూమ్ లో పెట్టేసింటారు కంప్యూటర్ దాంతో ఐసోలేషన్ లో. ఇక అక్కడికి మ్యాడిలిన్ వస్తుంది తనని చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత తను అడ్వాన్స్ గా ఉంటాడు. తన మెమరీ అయితే పవర్ఫుల్. స్వామి ఏం క్యాల్కులేషన్ రా స్వామి నిజంగానే. ఈ ఎపిసోడ్ మాత్రం ధూమ్ ధామ్ హిట్ కొట్టిందనమాట. ఇంకా ఇంతటితో అయిపోయింది ఎపిసోడ్స్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి. ఇంకేం లేదు, కామెంట్ కూడా చేయండి ఎటువంటిది ఏదైనా ఎటువంటి సినిమా అయినా కావాలనుకుంటే. అంతే, బాయ్ బాయ్ గైస్.